వెల్కమ్ టు అమ్మ సలహా. నేను మీ అరుణారెడ్డి. ఇంకో ఐటెం చూసేద్దాం ఈరోజు. గోంగూర చికెన్ కావలసిన పదార్థాలు. ఈ పేస్ట్ వచ్చేసి ఇది ఉంది కదా, మిక్సీలో వేసేసుకొని పెట్టుకున్నాను నేను మీకు. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్ ఇది. పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు అవన్నీ వేసి ఇలా ముద్దలాగా చేసేసుకున్నాను చూడండి. ఓకేనా? తర్వాత ఉల్లిపాయ కోసి పెట్టుకున్నాను. గోంగూర చికెన్, చికెన్ కడిగేసి ఉప్పు పసుపు వేసి నానబెట్టి పెట్టేసుకున్నాను. ఓకేనా? ఉప్పు పసుపు వేసి నానబెట్టుకున్న చికెన్, గోంగూర, కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాతో కలిపి చేసుకున్న ముద్ద. ఇప్పుడు ముందుగా పొయ్యి వెలిగించుకుందాం. నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుందాం. ఓకే అండి, ఉల్లిపాయలు మగ్గిపోయాయి నూనెలో. ఇప్పుడు ఈ పేస్ట్ వేసేసుకుందాం. పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పుదీనా, మిరియాలు, పసుపు కూడా ఇందులోనే వేసుకున్నాను, ఉప్పు కూడా వేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో చికెన్ వేసేసుకుంటున్నా. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకున్నాము మంట. సిమ్లో పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తా ఒక్క నిమిషం. ఓకే అండి, విజిల్ వచ్చింది కదా. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేస్తాము, ఎందుకంటే విజిల్ అంతా పోవాలి కదా ఆవిరి. విజిల్ తీసి అప్పుడు గోంగూర వేసుకుంటాము, చూద్దాం. పోయింది ఆవిరంతా. చూడండి గ్రీన్ సూపర్ కలర్. ఇప్పుడు మళ్ళీ పోయి వెలిగించుకుంటాను. ఆల్రెడీ మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాము, మిరియాలు యాడ్ చేసుకున్నాం కదా, కానీ కారం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. గోంగూర పులుపు కాబట్టి కొంచెం పడుతుంది. నేను తీసుకున్నా కారం అందాజుగా వేసుకోండి మీరు కూడా, నేను కూడా అందాజుగా వేసిన. ఉప్పు ఆల్రెడీ చికెన్ నానబెట్టాను, ఇప్పుడు పచ్చిమిర్చిలో వేసాను, మళ్ళీ కూడా కొంచెం వేస్తున్నాను చూడండి. దీంట్లో ఇప్పుడు గోంగూర పెట్టేసుకుందాం.
గోంగూర పెట్టేసుకొని ఓకే విజిల్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసి దాని పొజిషన్ చూద్దాం. చిన్న బ్రేక్ చిటికలు వచ్చేస్తాం. దీని పొజిషన్ ఏంటో చూసేద్దాం. ఓకే స్మెల్ సూపర్ వస్తుంది. ఇదో పీస్ కూడా మంచిగా ఉడికిపోయింది. చూసారా పీస్ ఉడికిందో లేదో చికెన్ ముందు చూడడం ఈజీలాగా నన్ను ఒక్కేస్తే అయిపోతుంది. నేను పోయి ఆఫ్ చేసుకున్నాను యాక్చువల్లీ, ఎందుకంటే విజిల్ పోవాలి కాబట్టి ఆవిరి మళ్ళీ వెలిగించి కొంచెం ధనియా పౌడర్ కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని రెడీ అయిపోతుంది చికెన్ గోంగూర. నా కొడుకు వెయిటింగ్ స్మెల్కి. చూడండి ఉడికిపోయింది, ఆయిల్ వచ్చేస్తుంది కదా. ఆయిల్ వచ్చేస్తే కూర రెడీ అయిపోయినట్టు, లేదంటే పచ్చిపచ్చిగా ఉన్నట్టు. మనకు ఆయిల్ వచ్చేస్తుంది కాబట్టి మనము స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుందాం. నేను గిన్నెలోకి తీసుకుంటాను, చూస్తూ ఉండండి. గోంగూర కమ్మ కమ్మటి కర్రీ రెడీ. టన్ టన్ టై. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.